సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాణి గోవర్ధన్. ఆలుగడ్డలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి చంద్రబాబుకి ఏం దొరకడం లేదని, అందుకే ఇలాంటి విషయాలపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా మీకు కష్టాలు వచ్చేది కాదు. ఈ రోజు నేను చూశాను ఎక్కడో మాట్లాడుతున్నాడు బంగాళా దుంపలకి ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలియని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కనీసం నేర్చుకున్న రావాలి. ఐదేళ్ళు అయిపోయింది టర్మ్, అడుగుతున్న టొమాటో అంటే పది పొటాటో అంటే అది ఏంటని అంటే ప్రజలు నేర్పిస్తున్నారు బంగాళా దుంప అని. ఎంతసేపటికి నీకు ఈ ప్రభుత్వం మీద చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడానికి ఏమీ లేవు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లిగడ్డ బంగాళాదుంప అని మాట్లాడాడు. అంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి నువ్వు దిగజారావంటే, గోతికాడ నక్కలాగా నువ్వు నీ కొడుకు ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచినప్పుడు ఆనించి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడు, మీ జాస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, ప్రజలు మళ్ళీ ఇతనికి ఓట్లేస్తారేమో, మన పరిస్థితి బంగాళాఖాతంలో కలిసిపోతామేమో, కాబట్టి ఏ విధంగా ఏది దొరికినా మాట్లాడాలి. ఒక్క చిన్న విషయం, నీ స్థాయిలో ఉండేటువంటి వాడివి నువ్వు 15 అను, కొంతమంది 15 అంటారు, నువ్వు 15 అంటావు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు, నేర్చుకో, తెలుసుకో.